भुवनगिरि జిల్లాకు చెందిన పలు పార్టీల నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు. హైదరాబాద్ పార్టీ ఆఫీసులో జరుగుతున్న ప్రోగ్రామ్లో సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. యువకులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమేస్తున్నారు. మేము యాత్ర చేస్తుంటే ప్రతి వ్యక్తి దగ్గర స్పందన వస్తున్నది. ఆటో డ్రైవర్లు కానీ, బస్ డ్రైవర్లు కానీ, లారీ డ్రైవర్లు కానీ, द्विचक्र वाहन यानी कर्वे प्रयाणीक प्रति आपी इवा चतू भारतीय जनता पार्टी प्रोत्साहन स्वागत पलकड़ निजा नाके आश्चर्य स्वच्छंद वस्तु अनूह स्पंद चूसी इवा नरकासुर ठी चंद्रशेखरासुरुडिने चंद्रशेखरासुरुडिने पालन తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలనదన విషయము నిన్న మొన్న నేను పరిణిసిన సందర్భంలో పొజొంచి వచ్చిన స్పందనలో తెలుస్తా ఉన్నది. ఇలా ఆయనకు స్పందన దలవాలంటే కనీసం ఇప్పటికైనా ఫామ్ హౌస్ నుంచి ప్రతి రోజు బడి బడి రావాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి కనీసము ఆసుపత్రి పోతే ముఖ్యమంత్రి యొక్క యోగక్షేమం కూడా చెప్పలేని పరిస్థితి. ముఖ్యమంత్రి ఢిల్లీ పోతే కూడా ముందు చెప్పడు, ఢిల్లీ వేసాక ఏం జరిగిందో చెప్పడు, పోతరా పోడా చెప్పడు. అసలు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పోతే ఏం చేస్తున్నారో ఫస్ట్ బయటకు చేయాలి. ఏమన్నా అధికారిక కార్యక్రమాలు చేస్తుండే ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండే ఆయన ఏమన్నా నేను ఫామ్ హౌస్లో పగతి వల్ల ఉండడానికి కాదు నేను ముఖ్యమంత్రి చేసింది. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది దేశవ్యాప్తంగా ముందస్తు షెడ్యూల్ ప్రకటించని కార్యక్రమం విషయంలో షెడ్యూల్ ప్రకటించని ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. చెప్పండి చెప్పండి ఈ ఆరు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడాడు, ఎక్కడెక్కడ పర్యటించాడు, ఏ దేశ నాయకులతో ఈయన చూస్తే ఆ పోలే మన పాల గుర్తొస్తాడు నాకు. ఆ పాల కథ చెప్తాడు నాకు ఆ దేశం ఏ ఈ దేశ ప్రధాని ఆ దేశం మొత్తం నాకు ఎంత కరెక్ట్ నా చేతులు ముద్దు పెట్టాడు నాకు చెప్పాలకు ముద్దు పెట్టని చెప్తున్నాడు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు సంవత్సరాల్లో ఆయన సాధించింది ఏంది? ఇప్పుడు ప్రగతి భవనం ఉండి ఆయన ఉద్ధరించింది ఏంది? స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. షెడ్యూల్ ప్రకటించాలి, బడికేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎప్పటికీ రా, ఎవరికి అపాయింట్మెంట్ ఇయ్యారు మరి? మరి మంత్రులకు ఇయ్యాడు, ఎమ్మెల్యేలకు ఇయ్యాడు, బిజీ అంటారు మరి. ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులకు అపాయింట్మెంట్ ఇయ్యాడు, ప్రజల్లోకి రాడు, సచివాలయానికి రాడు, పాలన విషయంలో కనీసం సమీక్ష ఇయ్యాడు, అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటాడు, అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దాన్ని యూటర్ తీసుకుంటాడు. ఆ నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీసం క్షమాపణ చెప్పడు. ఈయన ఎవరి కోసం రాష్ట్రాన్ని ఉద్ధరించారు, ఎవరి కోసం రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు? ఇవాళ ఇలా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏ జిల్లాకు పోయినా కూడా సమస్యలతో ఇవాళ ప్రజలు తల్లడిల్లిపోతా ఉన్నారు. నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది, నీ స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్టు, మరి దాన్ని చూసినా కనీసం ముందు రావాలి కదా. కొన్ని రోజులు భయపడ్డాడు, కొన్ని రోజులు స్పందించాడు. బండి సంజయ్ ఏ డిమాండ్ చేస్తే, భారతీయ జనతా పార్టీ ఏ డిమాండ్ చేస్తే ఫస్ట్ హేళన చేసాడు, తర్వాత మళ్ళీ దాన్నే పాటిస్తాడు. పిఆర్సీ విషయంలో కానీ, వ్యవసాయ చట్టం విషయంలో కానీ, ఆయుష్మాన్ భారత్ విషయంలో కానీ, ఇట్లా అనేక విషయాల్లో ఈ యూటర్ తీసుకొని అలా ఇప్పుడు వాస్తవాలు గ్రహించాడు. కోవిడ్ సందర్భాలు కోవిడ్ విషయంలో కానీ వాళ్ళు ఇన్ని రోజులుగాను అర్ధరాత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల, మళ్ళీ యూటర్ తీసుకోవడం వల్ల, గతంలో చేసిన తప్పిదాల వల్ల అనేక మంది పేద ప్రజలు ఇబ్బంది పడ్డారు. దానికి ఎట్టి పస్తో నువ్వు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. ఆయుష్మాన్ భారత్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? ఇన్ని రోజులు రాష్ట్రంలో ఎందుకు అమలు చేయాలి? మరి కోవిడ్ని దానికి చేరిస్తే, ఇవాళ నువ్వు కోవిడ్ని చేర్చి ఆ రోజే ఆయుష్మాన్ భారత్ నువ్వు అమలు చేస్తే అనేక మంది పేద ప్రజలు ప్రాణాలు కాపాడుకునే వాళ్ళు అప్పుల పాలయ్యారు. కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లు చెల్లించలేక మరణించారు చాలామంది. వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెన్స్ వచ్చిన వారికి, వాళ్ళ ప్రైవేట్ స్కూల్ చిన్న చిన్న స్కూల్ కరెస్పాండెన్స్ అందరూ కూడా బాధపడుతున్నారు. స్కూల్ నర్సులు, దానిలో పనిచేసే సిబ్బందికి, ప్రైవేట్ ఉపాధ్యాయులకి ఇలా శాలరీ ఇచ్చే పరిస్థితి లేదు. మేము అప్పు చేసి శాలరీ ఇస్తున్నాం సార్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వెళ్దామంటే అపాయింట్మెంట్ కొడితే ఇంతవరకు ఇస్తలేడు. కనీసం మా కోసం, ప్రైవేట్ ఉపాధ్యాయుల కోసం,
ప్రైవేట్ లెక్చరర్స్ కోసం చిన్న చిన్న పాఠశాలలను కాపాడుకోవడం కోసం మాకు ఒక స్కీమ్ ను ప్రవేశపెట్టండి కనీసం రుణాలు ఇప్పమని చెప్పండి మేము చెప్తే ముఖ్యమంత్రి పట్టించుకుంటాడు ఇదే తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి మమ్మల్ని పిలిచి మీ ప్రైవేట్ ఉపాధ్యాయులు ప్రైవేట్ లెక్చరర్స్ ప్రైవేట్ పాఠశాల కరెస్పాండెంట్స్ మీరందరూ కూడా మీరందరూ తెలుసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం మీ చేతుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పి ఆ రోజు మనం పొగిడిన సార్ అభిమానించాడు ఈ రోజు మనం అవమానాలకు గురిస్తున్నాడు అప్రపాలు చేస్తున్నాడు సత్యపడుతున్నారు ఇలా కార్పొరేట్ స్కూల్స్ కాలేజ్ మాత్రం రాజ్యం వెళ్తున్న వాళ్ళు ఇష్టానుసారంగా అడ్డగులకు సంపాదించారు కాబట్టి వాళ్ళు ఏం బాధపడతలేరు వాళ్ళు చిన్న చిన్న పాఠశాలలను కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు యజమాన్యాలను కూడా అయినప్పటి కూడా ఇలా కార్పొరేట్ విద్యా సంస్థలు దానిలో పనిచేసిన ఉపాధ్యాయులకు లెక్చరర్లకు ఇలా శాలిసిస్తలేరు కానీ చిన్న చిన్న పాఠశాలలందరూ కూడా ఇలా కనీసం అప్పుల పాలైనప్పుడు కూడా అరే మా ఉపాధ్యాయులు అని చెప్పి ఎంతో కొంత శాలిసిచ్చే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది ఇయ్యలేని పరిస్థితి ఉన్నది దానివల్ల ప్రైవేట్ ఉపాధ్యాయులు లెక్చరర్లు ఇబ్బంది పడుతున్నారు ఈ నువ్వు కోవిడ్ సందర్భంగా ఒక్క స్కీమ్ అని ప్రత్యేక నిధులు విడుదల చేయి నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు దేనికోసం పనిచేస్తున్నావు అడ్డంలో దోచుకుంటున్నావు రాష్ట్రాన్ని దేని నిధులు విడుదల నీ అంజర్లందరూ మొత్తం కాంట్రాక్టర్లు అవతారం అయితే సీఎంఓ ఆఫీస్కే కమిషన్ అమ్ముతున్నాం అంటున్నారు సిగ్గుండాల కొంచెం అని దాన్ని ఖండించే స్థాయిలో నువ్వు కేంద్రం ఇచ్చే నిధులను కూడా టెండర్లు లేకుండా కాంట్రాక్టర్ సిండికేట్ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన కాంట్రాక్టర్ సిండికేట్ అయి ఆన్లైన్ టెండర్లు అయినప్పుడు కూడా ఇతర జిల్లా నుంచి ఇతర ప్రాంతాల నుంచి కాంట్రాక్టర్లు మేము పనిచేయనియం ఎవరు టెండర్లు వేయద్దు వేస్తే ఖబర్దార్ మేమే టెండర్లు వేసుకుంటాం మేమే దోచుకుంటాం మేమే నాణ్యత లేకుండా పనులు చేస్తాం అని చెప్పి బెదిరించే స్థాయికి దిగజారిందంటే నీ ప్రభుత్వము ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒక్కసారి తెలుసు కాంట్రాక్టర్ల చేతిలో బ్రోకర్ల చేతిలో జోకర్ల చేతిలో వీళ్ళ చేతిలో నీ ప్రభుత్వం నడుస్తున్నది వాళ్ళ కేంద్రం నిధులు ఇస్తుంది ఇవాళ కరీంనగర్ సంబంధించి వరంగల్ కరీంనగర్ రహదారి వరంగల్ కరీంనగర్ రహదారి పూర్తిగా ఇబ్బందులు అవుతున్నారు ప్రజలు యాక్సిడెంట్స్ అవుతున్నాయి పూర్తి రోడ్డు ధ్వంసమైందని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతుంటే నితిన్ గడ్కరీ గారిని కలిసి 53 కోట్ల నిధులు శాంక్షన్ చేస్తే టెండర్ లేలే టెండరింగ్ ఓపెన్ చేయలే కానీ పని స్టార్ట్ చేశారు ఆ కాంట్రాక్ట్ ఎట్లా తెలుసండి కాంట్రాక్ట్ ఆయనకి వస్తుందని ప్లాన్ ప్రకారము లీగల్గా ఇబ్బంది కాకుండా ఒక డమ్మీతో నామినేషన్ ఇస్తారు అసలు కాంట్రాక్టర్ వస్తాడు అధికారులకు వేల కోట్ల రూపాయలు లంచాలు ఇస్తారు అధికారులు వాళ్ళకే కుమారుతారు కింద ఏ స్థాయి నుంచి ఈఎన్సీ వరకు కూడా కాంట్రాక్టర్కి మద్దతు చెప్తారు కేంద్ర నిధుల విషయంలో నాణ్యతలు కూడా పనిచేస్తారు మళ్ళీ కేంద్రం విమర్శిస్తారు కేంద్రం ఇచ్చిన మాత్రం కాంట్రాక్టర్ పాలు చేస్తున్నారు అధికారులు పాలు చేస్తున్నారు కొంతమంది అధికారులు పాలు చేస్తున్నారు మరి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించారు స్పందించును కేంద్ర నిధుల సమీక్ష అయ్యే కేంద్ర నిధుల విషయంలో ఏ కాంట్రాక్టర్ ఇలా అడ్డగులు గుంటలెక్కలు సంపాదిస్తారు కింది స్థాయి నుంచి ఈఎన్సీ వరకు ఎంత దోపిడీ చేస్తున్నారు ఎంత దోచుకుంటున్నారు నీ పేరు చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పి సీఎంఓ ఆఫీస్ పేరు చెప్పి సీఎంఓ ఆఫీస్ ఫోన్ వచ్చింది మాకు అని చెప్పి అధికారులు నిర్లజ్జగా చెప్తున్నారంటే సీఎంఓ ఆఫీస్ ప్రజల కోసం పనిచేస్తుందా ఈ రాష్ట్రంలో కమిషన్ల కోసం పనిచేస్తుందా సీఎం ఆఫీస్లో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ సీఎం ఆఫీస్లో ఏ అధికారికి గులాంగిరి చేస్తున్నాడు ఏ అధికారి ఇలా ఫైర్వేల్ చేస్తున్నాడు ఏ అధికారికి కమిషన్ దశ సీఎంకి ఇస్తున్నాడు ఇలా స్పష్టం చేయండి మీరు ఎందుకైనా సీఎం ఆఫీస్ పెట్టుకున్నాడు నువ్వు ప్రతి అధికారి లాస్ట్ కూళ్ళు ఒక లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా నాకు సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చింది సార్ ఇలా ప్రజలు సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు మామూలు ప్రజలు అంటున్నారు ఇలా సార్ నేను పోయిన సీఎం ఆఫీసర్ సార్ సీఎం ఆఫీసర్ ఇన్నో తెలుసు సార్ నాకు ఇప్పుడు తెలుసు సీఎం చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ సార్ అక్కడి నుంచి ఫోన్ వచ్చిందా సార్ నాకు అన్యాయం జరుగుతుంది సార్ ఫలానా శాఖలోంచి పట్టున్నారు ఎందుకను ఉన్నది అడ్డగులుగా అవినీతి పాల్పడుతున్నారు ఇలా అందుకే ఈ స్పందన చూసే ఇవాళ నిన్న మొన్న జరిగిన పర్యటనలో విశేష స్పందన వచ్చేది
కాబట్టి ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో గాని మున్సిపల్ ఎన్నికల్లో గాని నాగార్జున సాగర్ బైనిక్ ఎలక్షన్స్ గాని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి గతంలో ఏ విధంగా ఫలితాలను చూసిరో అవే ఫలితాలు ప్రమాదం కాబోతున్నాయి నేను మళ్ళీ చెప్తున్నా నేను ఏపిన మళ్ళీ చెప్తున్నా దేశంలో కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టారు కానీ తెలంగాణ ప్రజలు కరప్షన్కు వ్యాక్సిన్ కనిపెట్టారు ఆ కరప్షన్ వ్యాక్సిన్ నిన్న ఎన్నికల సందర్భంగా ఆయా జిల్లాలో ప్రవేశపెట్టడం ఇలా కరప్షన్ వ్యాక్సిన్ ఇలా ప్రగతి భవన్ మీదనే ఫామ్ హౌస్ మీద ప్రయోగిస్తాం తప్పకుండా అక్కడ దెబ్బ కొడితేనే ఇలా కరప్షన్ అవుతుంది తప్ప ఆ వ్యాక్సిన్ అక్కడ పెడతాం ఈసారి ఇలా ముఖ్యమంత్రిని అవినీతి పరుగులు చూస్తారు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూస్తారు ప్రభుత్వం ముఖ్యమంత్రి కావచ్చు అన్నిటికీ ఓలెన్సల్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి దోషుకుంటున్నారు కాబట్టి ఇలా కరప్షన్ అనే వ్యాక్సిన్ ముఖ్యమంత్రి మీద ప్రయోగిస్తారు ఇలా రాష్ట్ర ప్రజలు పంచేసింది తెలంగాణ రాష్ట్రంలో విజయం ప్రయోగిస్తే సక్సెస్ అయింది ఇవాళ మళ్ళీ తిరిగి ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మీదనే ఈ కరప్షన్ అనే వ్యాక్సిన్ ప్రయోగించబోతున్నాం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తాం ప్రజల కోసం పనిచేస్తాం మేము ఇలా పీఆర్సీ అనేది మళ్ళీ కమిటీ అంటాడు మళ్ళీ పోతాడు మళ్ళీ టైంపాస్ మళ్ళీ ఇవాళ ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా మంది తెలంగాణ సమస్యలు దాదాపు 600 మంది పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు మొన్న వచ్చి వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు వాళ్ళ గురించి మాట్లాడాడు పీఆర్సీ గురించి మాట్లాడాడు ప్రమోషన్ గురించి మాట్లాడాడు కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ సందర్భం కానీ నీ మూర్ఖత్వ పాలన వల్ల పడుతున్న ఇబ్బందిని గుర్తించాలి మేము ఇచ్చే సూచనలను ఒక మంచి ఆలోచన స్వీకరించు నీ పక్క రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చెంచాగలం పెట్టించి నేను ఒక కుక్కలను మాట్లాడుతున్నాను కుక్కలని మాట్లాడుతున్నాడు కుక్కల గురించి మాట్లాడాల్సిన కూడా లేదు మీకు కుక్కలకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం కూడా లేదు మీకు కుక్కల గురించి కూడా మాట్లాడే అర్హత మీకు లేదు మీరు విశ్వాసఘాతకులు తెలంగాణ ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో నీకు పాలన పెడితే అంతకంటే హీనంగా వివరిస్తున్నాను హద్దుకు హద్దులో ఉండండి మీరు ఇప్పుడు 2023లో మళ్ళీ చెప్తున్నా వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే మీరు ఇష్టం వాగితే తెలుసు ఎవరోడు వాగుతున్నారు ఎట్ట వాగుతున్నారు మీరు అక్రమంగా ఎంత సంపాదిస్తున్నారు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నారు వీళ్ళకి అలవాటు ఇవ్వాలి ఎవరైతే మురుగుతున్నారో వాళ్ళందరికీ అలవాటు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ పక్కన చేరేటోళ్ళు అందరూ కూడా ఇలా మురుగుటోళ్ళు అందరూ కూడా మళ్ళీ గతంలో ఉన్న పార్టీల కంటే భారతీయ జనతా పార్టీ ఊహించుకుంటారు వాళ్ళు పద్ధతి మార్చుకోవాలి సంస్కారంగా వివరించండి విమర్శలు చేయొచ్చు కానీ సంస్కారంగా మాట్లాడాలి భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో వరంగల్లో నిజామాబాద్లో పోయి పర్యటించడం మొదలుపెట్టానే డప్పులు కొడుతున్నాయి వీళ్ళకి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆ ఫామ్ హౌజ్ ప్రగతి భవన్ వీడి ఆ జల్సాలు పక్కకు పెట్టి ఆ మజాలు ఉన్నటువంటి విధానాన్ని పక్కకు పెట్టి ప్రజలు పడుతున్న ఇబ్బంది గుర్తించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం అనేది ముఖ్యమంత్రి తన మీద ఆరోపణలు వచ్చినప్పుడు తనకు తానే స్వచ్ఛందంగా విచారణకు రావాలి అది వాస్తవమా కాదా విచారణ చేస్తే తెలుస్తుంది నేను ఆరోపణలను బట్టి ఇది వాస్తవమని చెప్పి నేను కూడా చెప్పలేను కొరకు ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కుటుంబం మీద ఆరోపణలు వచ్చినప్పుడు తనే స్వచ్ఛందంగా విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి ముఖ్యమంత్రి తప్పు చేసి అంటలేను కానీ ప్రజలు వివరించాలి ప్రజలకు వాస్తవాలు తెలియాలి లేకుంటే ఇవన్నీ పుకార్లుగా నిజంగా అదే వాస్తవం అని చెప్పి ప్రజలు నమ్మేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మీద ఆరోపణలు వస్తే వాటి వెంటనే ముఖ్యమంత్రి గారితో నువ్వు విచారణ చెప్పుకో తప్పేం లేదు అలా తప్పు అని తెలిస్తే నీకే మంచిది కానీ స్పందించకపోవడం వలన ఇవాళ ముఖ్యమంత్రి తప్పు అని చెప్పి ఒక వాతావరణం ఆలోచన ప్రజలు పడుతుంది దాన్ని స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం అయినా కదా ముఖ్యమంత్రి అయినా కదా ఆయన చేతిలో విచారణలు ఉన్నాయి కదా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ
హాల్కచ్చి చూసుకుంటే తెలుస్తుంది వాళ్ళకు. పల్లి పట్టణంతో మీటింగ్ పెట్టి అలవాటు కేసీఆర్ కుంది కాబట్టి కాబట్టి వాళ్ళే కనబడతారు కళ్ళ పాపం. వాళ్ళ కూడా ముంచాడు గట్టనాడు గత ముందు దుబ్బాకలు గదనాడు దుబ్బాక సభలు పెడితే కూడా ఇంతకుముందు అనేక సభలు పెడితే కూడా పల్లి పట్టణం ఆ పల్లి పట్టణంలో గెలిపించారు. ఆ పల్లి పట్టణంలో అనబడే వాళ్ళు పల్లి పల్లి అంటే కేసీఆర్ కేసీఆర్ డౌన్ డౌన్ కేసీఆర్ ఊడగొట్టండి కేసీఆర్ మోసం చేస్తుడు అని చెప్పి వారికి అదే అమ్ముకుంటూ తిరుగుతారు మంచి వాళ్ళ ద్వారా కూడా ఓటు పడితే వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలి. ఈ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇప్పటికి ముఖ్యమంత్రి చేస్తారు చేస్తారని 6 సంవత్సరాలు ఇప్పటికి మళ్ళీ నిన్న కూడా అంటారు అన్న ఈ 15 డేస్లో చేస్తారు కావచ్చు అంటే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలేమో మాకు మంత్రివారు వస్తేనే ఉంటాం లేకుంటే మేము సపరేట్ పార్టీ పెడతామంటారట నిన్న. ఇది లేటెస్ట్ విషయం అన్నట్టు ఇది ఇది ఎవరు చేస్తారు ముఖ్యమంత్రి చేస్తాడు మళ్ళీ కొడుకు పిలిచి అరే బిడ్డ కాదు మళ్ళీ వేరే పార్టీ పెడతారు మన ప్రభుత్వం పోతారా నువ్వు అత్తుకొని లాగోని మళ్ళీ అప్తాడు అట్లా. అంతకుముందు సంతోష పేరు చెప్పి ఆపాడు ఇప్పుడు వేసిండు ఎమ్మెల్యేల పేరు చెప్పి ఆపుతాడు సపరేట్ పార్టీ పెడతానడట సపరేట్ పార్టీ పెడతాడు బీజేపీ రేటర్ వేరే ఉన్నాడన్న ఇది మాకు సంబంధం లేదు అంటే బీజేపీ రేటర్ కొంతమంది సపరేట్ పార్టీ పెట్టడం కూడా ఎమ్మెల్యే ఆలోచిస్తారంటే ఇంత వ్యతిరేకత ఒకసారి ఆలోచించండి. నేను మొన్న చెప్పిన సీఎం గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోని ఇంకా అష్టైశ్వర్యాలతోని ఇంకా మిగులుతో కూడా వాళ్ళు తీసుకోండి మాకు ఏం అవసరం లేదు ఎవరికి అట్లా సుఖశాంతులతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా మా పార్టీ కోరుకుంటున్నది తెలంగాణ రాష్ట్రం కోరుకుంది. ఎందుకంటే నా భారతీయ జనతా పార్టీ ఇంకో నాశనం కోరే వ్యక్తి కాదు కోరే పార్టీ నా ఇంకో నాశనం కోరే పార్టీ కాదు టీఆర్ఎస్ పార్టీ లెక్క. మేము ధర్మం కోసం పనిచేస్తాం మా మన మా గురువు గారు ఆయనే నేను ఇంకా భాష నేర్చుకోవాల్సి ఉన్నది ఇంకా కొత్త నేర్చుకోవాలి మా గురుగారు ఉండాలి కంపల్సరీ ఉండాలి. నేను ఏదో జోక్ చెప్తలేను ఏ వ్యక్తి అయినా అని ఒక వ్యక్తి ప్రాణం పోవాలని కోరుకుంటాడు మూర్ఖుడు వాడు వాడు మనిషిగా పరిగింపబడాడు ఆ ఇబ్బందినే మనం కూడా వస్తానని చెప్పి ఎటువంటి భావించాలి అటువంటి ఆలోచించే వ్యక్తులు మేము అటువంటి ఆలోచించే కార్యకర్తలు మేము. కానీ మీరు అన్నట్టు అదే వాస్తవమైతే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఏముందండి అనారోగ్య చూపట్టేది కానీ డైరెక్ట్ ముఖ్యమంత్రి ఇచ్చారు కొడుకుని చేస్తాను చేయరాదా అట్లయితే మంచిదా ఇట్లయితే మంచిదా మరి అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. ముఖ్యమంత్రిని ఆయన చేస్తాడా ఆయన కొడుకుని చేస్తాడా వాళ్ళ అల్లుని చేస్తాడా వాళ్ళ బిడ్డను చేస్తాడా ఇంకో సంతోషం అని చేస్తాడా ఎవరు చేస్తాడో ఆయన లేకుంటే ఇంకా కొంచెం ప్రేమ వచ్చి దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడా కొంచెం ప్రేమ పెరిగి అటువంటి వచ్చు దళితుడు ముఖ్యమంత్రి చేయొచ్చు నాకు కొంచెం నమ్మకం ఉంది ముఖ్యమంత్రి మీద దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడు నమ్మకం నాకైతే ఉంది ఎందుకంటే ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు ఒక్కొక్కరి పాపం ఆయన ఎప్పుడు కదా మొన్న కానీ దళితుడు కూడా ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన మాకున్నది చేస్తే కూడా తప్పకుండా సహకరిస్తాం. ముఖ్యమంత్రి గారి పోయి షాలు కప్పి కండ కప్పి మంచి సంస్కార మంచిగా సంస్కారబద్ధంగా తర్వాత చేస్తాం. అట్లా చేస్తే మంచిది అంటున్నా బీజేపీ భయంతోనా లేకుంటే బీజేపీ భక్తితోనా ప్రేమతోనా కోపంతోనా ఏదో ఒక రకంగా మాకు కావాల్సిన దళితుడు ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కాదు కదన్నా పాపం ఐడోన్ కానీ కూడా నేను చేస్తా వాళ్ళను ఇప్పుడు ముఖ్యమంత్రికి మీరు ఒకళ్ళు ఇవ్వాలన్నది నా పేరు చెప్తే కాకుండా అవుతారు పాపం ఎవరు చేస్తారు వెళ్ళదు సోదరులు పాపం ధన్యవాదాలు అన్నా.